నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియజేసేటువంటి అంశం ఐశ్వర్య వృద్ధికి ఏం చేయాలి అని చెప్పేసి. అయితే ఏంటంటే ఐశ్వర్య వృద్ధి అంటే ఏంటంటే లక్ష్మీ అనుగ్రహము, అలాగే ధన సంపాదన, ధనయోగము ఎక్కువ కలగాలి అనంటే ఏం చేయాలి అనంటే, చక్కగా 9 గురువారాలు మామూలుగా శివుడి దర్శనము అనేది చేసుకోవటం మంచిది. అంటే శివాలయంకి వెళ్ళి చక్కగా శివుని దర్శనము అనేది చేసుకొని వస్తే, 9 గురువారాలు శివ దర్శనము అనేది చేసుకొని వస్తే, చక్కగా గుడికి వెళ్ళి మీరు ప్రత్యేకంగా అభిషేకము అనేది చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ కుదిరితే ఒక రాగి చెంబు అనేది తీసుకొని వెళ్ళి చక్కగా అభిషేకం చేసి రావచ్చు. అది కూడా చేయటం కుదరకపోతే జస్ట్ చక్కగా నమస్కారం చేసుకొని దండం పెట్టి గనక వస్తే, 9 గురువారాలు గనక శివ దర్శనం చేసుకొని వస్తే, శివాలయానికి వెళ్ళి వస్తే తప్పకుండా ఐశ్వర్య వృద్ధి అనేది కలుగుతుంది. ఇలాంటి ఎన్నో టిప్స్ అనేవి చిన్న చిన్నవన్నమాట తెలియచేయటము అనేది జరుగుతుంది. ఎస్ఐటిఏ ఎస్ఏఆర్ఎంఏ సీతాశర్మ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటివన్నీ కూడా ప్రతిరోజు కూడా ఒక చక్కని అన్నమాట చిట్కా టిప్స్ అనేది తెలియచేయటం జరుగుతుంది. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.